ఇక ముస్లింల ఓట్లు వేయించుకుని సైలెంట్ అయ్యారంటూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ సంచలన ట్వీట్ చేశారు. బక్రీద్ వేళ అసద్ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఇక ఫ్రిడ్జ్ లో ఉన్న మాంసాన్ని బీఫ్ అని ఆరోపిస్తూ 2015లో అక్లాక్ ను ఇంట్లో చొరబడి చంపేశారని తెలిపారు. స్మగ్లింగ్, దొంగతనం వంటి తప్పుడు ఆరోపణలతో ఎంతమంది ముస్లింలను చంపారో ఎవరికి తెలుసన్నారు. ఇక గతంలో ఆగంతకులకు చేసినటువంటి పని ఇప్పుడు ప్రభుత్వం చేస్తుందంటూ మండిపడ్డారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఫ్రిడ్జ్ లో బీఫ్ ఉందనే కారణంతో 11 ఇళ్లను బుల్డోజ్ చేసిందని, ఎన్నికల ముందు తర్వాత అన్యాయమేని, చక్రం మాత్రం ఆగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ముస్లింల ఇళ్లు మాత్రమే కూలగడుతున్నారని, ముస్లింలు మాత్రమే హత్యలకు గురవుతున్నారని అసదుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింల ఓట్లు వేయించుకున్న వాళ్లు ఈ విషయంపై ఎందుకు మౌనంగా ఉన్నారని అసదుద్దీన్ ప్రశ్నించారు.